సీనియర్ నటులు హీరో చంద్రమోహన్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో 9:45 హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. పంతొమ్మిది రంగుల రత్నం సినిమాతో తెలుగు తెరపై హీరోగా అడుగుపెట్టిన చంద్రమోహన్ మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. చంద్రమోహన్ స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లో ఆయన సరసన హీరోయిన్ గా చేసిన వారి లక్కు తిరిగినట్టే. కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ ది, అంతటి గోల్డెన్ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్నారు. చంద్రమోహన్ తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయసుధ, జయప్రద, విజయశాంతి వంటి వారు స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్నారని అంటారు. తెలుగు సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. చంద్రమోహన్ నటుడిగా ఒక మోసకే పరిమితం కాలేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో రాణించారు. ఇక చంద్రమోహన్ ఆస్తుల విషయానికొస్తే సినిమాల ద్వారా సంపాదించిన సొమ్మును ఆయన భూముల రూపంలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు అవి ఇప్పుడు 100 కోట్ల ఖరీదు అంటున్నారు. చెన్నైలో పలు కాంప్లెక్సులతో పాటు హైదరాబాద్ నగర శివార్లలో కూడా చంద్రమోహన్ కు భారీగా స్థిర ఆస్తులు ఉన్నాయని టాకు. ఈ ఆస్తుల విలువ 300 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. చంద్రమోహన్ 1945 మే 23న కృష్ణా జిల్లాలో పుట్టారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాథ్ కి కజిన్ అవుతారు ఆయన. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సిరిసిరి మూవా సూపర్ డూపర్ హిట్. కొత్త నీరు వంటి చిత్రాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత తన పంత మార్చుకున్నారు. బంగారు పిచ్చుక వంటి సినిమాల నుంచి ఆయనలోని కామెడీ యాక్టర్ బయటకొచ్చారు. గంగా మంగా వంటి కొన్ని చిత్రాల్లో విలనిజము చూపించారు. వచ్చిన పాత్రకు తగిన న్యాయం చేయడమే థియరీ పక్కగా ఫాలో అయ్యారాయన. 2:26, జయంబు నిశ్చయంబురా వంటి సినిమాలతో కామెడీ హీరోగా టాలెంట్ చూపారాయన. అల్లుడు గారు మూవీతో ఫుల్ టైం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు చంద్రమోహన్. తర్వాత వచ్చిన గులాబీతో తండ్రి పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. అక్కడ నుంచి వరుస సినిమాలు నువ్వు నాకు నచ్చావు, సెవెంజీ, బృందావన్ కాలనీ, అతనొక్కడే వంటి చిత్రాల్లో హీరో ఫాదర్ గా 100% ఫిట్ అనిపించుకున్నారు.